రాంగోపాల్ వర్మ ఎప్పుడు ఏ హీరోని ఏ ఫ్యామిలీని టార్గెట్ చేస్తాడో చెప్పడం చాలా కష్టం. గత కొన్నేళ్లుగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వస్తున్న వర్మ నేడు అల్లు అరవింద్ ని సెంటర్ చేశాడు. అల్లు అంటూ తన తదుపరి చిత్రం టైటిల్ ని ప్రకటించాడు వర్మ. వర్మ గత 2-3 రోజులుగా ఫిక్షనల్ రియాలిటీ అంటూ ఏవేవో ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ఆర్జీవీ మిస్సింగ్ అంటూ ఆ కేసులో ఎవరెవరుంటారో వారందరి విషయాల్ని బయటపెడతానని వర్మ ట్వీట్స్ చేశాడు. అందులో భాగంగానే మొదటి చిత్రం అల్లు ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ప్రకటించాడు. ఓ ఫ్యామిలీకి చెందిన పెద్ద స్టార్ వెనుక ఉన్న ఒక భావమరిది కథ ఇదని వర్మ తెలిపాడు. ఆ స్టార్ జనరాజ్యం అనే పార్టీ పెట్టిన తర్వాత జరిగిన కథను ఇందులో చూపించబోతున్నట్టు కాసేపటి క్రితమే వర్మ బాంబు పేల్చాడు. తన సినిమాకు అల్లు అనే టైటిల్ ఎందుకు పెట్టాడో ఆర్జీవీ వివరణిచ్చాడు. అల్లు అనే టైటిల్ ఎందుకు పెట్టామంటే ఇందులోని మెయిన్ క్యారెక్టర్ రకరకాల ప్లాన్స్ అల్లుతూ ఉంటాడు. తనకి మంచి జరగాలంటే ప్లాన్ అల్లు, మరొకడికి చెడు జరగాలంటే ప్లాన్ అల్లు అనే స్ట్రాటజీతో ప్లాన్ల అల్లుడులో ఆరితేరిపోయి పెద్ద స్టార్ అయిన తన బావ పక్కనే ఉంటూ తన మైలేజీ పడిపోకుండా ఉండడానికి తమ ఇంటి అల్లుడని కూడా మర్చిపోయి ఎప్పటికప్పుడు ప్లాన్స్ అల్లుతూ ఉంటాడని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. అల్లు అరవింద్ సొంత ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాను కూడా వర్మ వాడేశాడు. అందరితోనూ తన్ని ఆహా అనిపించుకోవడానికి తనకి కావలసిన వాళ్ళకే మంచి జరిగేలా చెప్పి ప్లాన్ల మీద ప్లాన్ అల్లుకుపోతూ ఉండే ఒక పెద్ద అల్లికల మాస్టర్ కదే ఈ అల్లు అంటూ ఆర్జీవీ వివరణిచ్చుకున్నాడు. అల్లు చిత్రంలో ఉండబోయే పాత్రల గురించి వర్మ ఒక క్లారిటీ ఇచ్చాడు. ఏ అరవింద్, ఏ అర్జున్ అంటూ కొన్ని పేర్లను ప్రకటించాడు. కొందరు అనుకుంటున్నట్టు తన్ని నికృష్టుడు అని తిట్టినందుకు రివెంజ్ తీసుకోవడం లేదని, ఇది నాన్ ఫిక్షనల్ సినిమా కాదు, ఆ ఫ్యామిలీ మీదున్న ప్రేమ మీద ఒట్టేసి చెబుతున్నా అంటూ వర్మ మరో ట్వీట్ చేసి అందరికీ ఓ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాలో పార్టీ టికెట్లు అమ్ముకోవడం, థియేటర్ల మాఫియా, ఎంతో ప్రేమగా ఉండే అన్నదమ్ముల మధ్య దూరం పెంచడం లాంటివి